Hi friends, andariki namaskaram andi. Ivalla mettani ullipai pakodi tayar cheyabothunnanu. Adi ela tayar chesukovalano chupistanandi. Adi chuse mundu mana channel evaraina first time chustunnatlayite subscribe cheyandi, like cheyandi, share cheyandi. Munduga medium size lo unde ullipailu 4 teesukunnanandi. 4 teesukoni ee vidhanga sannaga cut chesi pakkana pettukunnanu. Ivi oka bowl lo vestanandi. Alage సన్నగ తరిగి పెట్టుకున్న 4 నుంచి 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి అవి కూడా బౌల్ లో వేస్తున్నాను వీటిని బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలండి ఇందులో ఉండే వాటర్ అంతా బయటికి వస్తుంది ఇప్పుడు బియ్యం పిండండి చూడండి ఒక పావు కప్పు వరకు తీసుకున్నానండి ఇది కూడా ఇందులో వేసుకుందాము వేసుకున్నాక శనగపిండిండి ముందుగా జల్లించి పెట్టుకున్నాను శనగపిండి ఈ పిండి 1/2 కేజీ వరకు ఉంటుందండి ఇది కూడా ఇందులో వేసుకుందాము ఇందులో వేసి కలుపుకుందామండి తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు అంటం కదండి అది వేస్తున్నాను వాటర్ సోడా అంటారు సోడా ఉప్పు అంటమండి మేము అది వేసాను అలాగే రుచికి సరిపడినంత salt వేస్తున్నానండి రుచికి సరిపడినంత salt వేసుకోవనము ఇప్పుడు ఈ ఉల్లిపాయలో నీళ్ళంతా బయటికి వచ్చే విధంగా ఇలా బాగా కలుపుకోవాలండి మెత్తని పకోడా కాబట్టి నీళ్ళు సరిపోయినంత కలుపుకుందామండి చూడండి ఈ విధంగా తీసుకుంటూ కలపాలండి దంగ వాటర్ పోస్తూ పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని తడుపుకోవాలి పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా మన దగ్గర బియ్యం పిండి ఉంటే వేసుకోవచ్చండి లేదు అనుకుంటే అలానే కూడా చేసుకోవచ్చండి ఇందులో నేను కరివేపాకు గాని కొత్తిమీర గాని ఏమీ వేయట్లేదండి ఇలానే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ పిండి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందామండి ఆయిల్ బాగా వేడెక్కిందండి ఇప్పుడు బజ్జీ వేసుకుందాము ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న పకోడీలు మాదిరిగా వేసుకోవాలండి ఈ వర్షాకాలంలో ఈవినింగ్ స్నాక్స్ గా పిల్లలు ఏదో ఒకటి అడుగుతుంటారు కదండి ఈ విధంగా వేసిచ్చామంటే చాలా హ్యాపీగా తింటారండి బయట తెచ్చుకునే పకోడీ కన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటాయండి బజ్జీలు చక్కగా వేగిపోయాయండి పకోడీ చూడండి స్ట్రీట్ సైడ్ లాగానే చక్కగా తయారయ్యాయండి ఇది తీసి పక్కన వేసుకుందాము ఈ విధంగా వేడివేడి ఆనియన్ పకోడీ అయితే రెడీ అయ్యిందండి ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుందండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి థాంక్యూ వెరీ మచ్ అండి